భద్రాద్రి పవర్ ప్లాంట్ అతిపెద్ద కుంభకోణం. ఈ పవర్ ప్లాంట్ ను ఇండియా పుల్స్ అనే పవర్ ప్లాంట్ కంపెనీ వర్కౌట్ కాగా వదిలేసుకున్నది. వర్కౌట్ కాగా వదిలేసుకొని ఆ మిషనరీ వర్కౌట్ కాదని చెప్పి వదిలేసుకున్నారు. దాన్ని వదిలేసుకున్న తర్వాత పనికిరాదు అది వర్కౌట్ కాదుపోతాం అని చెప్పి ఇండియా పుల్స్ అనే పవర్ ప్లాంట్ దాన్ని వదిలేసుకుంటే ఆ మిషనరీని తుప్పు పట్టిన మిషనరీకి వచ్చి వేల కోట్లు పెట్టి ఇలా భద్రాద్రి పవర్ ప్లాంట్ అని పెట్టండి. ఇప్పుడు అది వర్కౌట్ కాదని చెప్పి వాళ్ళు వదిలిపెడితే దీనికి వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఏం చేసిండు, బినామీ అనే బినామీ వ్యక్తులకి పరపు అయిపోయాడు. బినామీ వ్యక్తులకు పరపు అయిపోయి ఇది నష్టం జరుగుతుంది, ఒక కంపెనీ ఆల్రెడీ నష్టపోతుందని చెప్పి వదిలిపెట్టారు, ఈ మిషన్ ద్వారా వర్కౌట్ కాదని చెప్పి మిషన్ పక్కకు పెట్టారు. ఇది తెలిసి మళ్ళా అదే మిషనరీ కోసం వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి బినామీ వ్యక్తులతో పెట్టుబడి పెట్టించి దాని ద్వారా కమిషన్ పొందినటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి యాదాద్రి ప్లాంట్ అని చెప్పి అది ఓపెనింగ్ జరిగింది, అది కూడా చూడాలి మరి దాని ద్వారా ఏ లాభం పొందుతాడో, ఎవరికి లాయకు లాభం వస్తుందా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లాభం వస్తుందా, తెలంగాణ రాష్ట్రానికి లాభం వస్తుందా, మళ్ళీ గిరే 3 రూపాయలకు 6 రూపాయలకు మళ్ళీ కొడాల్సి వస్తుందా, మరి ఆ మిషనరీ పనికిస్తుందా పనికిరాదా, ఈయన ఆలోచన ఏందో ఇలా యాదాద్రి ప్లాంట్ అది ఓపెన్ అనకే తెలుస్తుంది. ప్రైవేట్ కంపెనీ కుమ్మక్కై రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టే విధంగా ప్రజలకు నడ్డి విరిచే విధంగా ఆయన కమిషన్ తడుగోవడానికి వాళ్ళు ఏ విధంగా ముఖ్యమంత్రి కమిషన్ కోసం కక్కుర్తిపడుతుండో వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. భద్రాద్రి ప్లాంట్ అనేది నేను చెప్పిన విషయాలు వాస్తవమా కాదా, ఇండియా పుల్స్ అనేది దీన్ని తిరస్కరించిందా లేదా, వైపు కాదని చెప్పిందా లేదా, మరి ఆ కంపెనీకి పరికిరాదు నీకెలా పనికొచ్చింది, 3 కోట్ల మిషన్ ఎట్లా తీసుకొచ్చినాను, ఎందుకు 2000 కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం వచ్చింది, దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి.